వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను అక్కడ ఆల్రెడీ చెప్పాను, చూసారు వై కోడింగ్ ఈజ్ ఇంపార్టెంట్. వై ఇస్ కోడింగ్ ఇంపార్టెంట్? అసలు కోడింగ్ ఎందుకు ఇంపార్టెంట్ దాని గురించి నేను డిస్కస్ చేయబోతున్నాను. అందరికీ డౌట్ రావచ్చు వై ఈజ్ కోడింగ్ ఇంపార్టెంట్, వై కోడింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అని. సో ఇప్పుడు దాని గురించి డిస్కస్ చేద్దాం. కోడింగ్ మన సాఫ్ట్వేర్ లాంగ్వేజ్లో, మన సాఫ్ట్వేర్ సైడ్ రావాలనుకుంటే, మీరు టెస్టింగ్ సైడ్ రావాలన్నా, ఇంకా ఏ సాఫ్ట్వేర్లో ఏ రోల్ సైడ్ రావాలన్నా, మీకు మెయిన్గా క్యాంపస్ ప్లేస్మెంట్లో ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలి కంపల్సరీ. ఎనీ లాంగ్వేజ్, దానిపైన ఏమైనా క్వశ్చన్స్ అడుగుతారు. కోడ్ చేయాలి, ఏమైనా ప్రోగ్రామ్స్ రన్ చేయాలి వాళ్ళు అడిగితే. ఇప్పుడు టీసీఎస్ నింజా ఎగ్జామ్ ఉంటుంది, టీసీఎస్ది. సో టీసీఎస్ది ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు మనకు యాప్టిట్యూడ్ రౌండ్ ఉంటుంది, అలాగే మన ప్రోగ్రామ్స్ రాయాలి, ఏదో ఒక లాంగ్వేజ్లో ప్రోగ్రామ్స్ రాయాలి, కోడ్ రాయాలి. సో ఈ కోడ్ రాయాలి, టీసీఎస్ ఎన్క్యూటీ ఉంటుంది, మన టీసీఎస్ ఎన్క్యూటీ ఫేమస్ కదా. సో ఇలాంటివి ఉంటాయి కదా. సో మీరు సాఫ్ట్వేర్ సైడ్ రావాలంటే కంపల్సరీ కోడింగ్ నేర్చుకోవాలి. సో మరి ఏమేమిది మన కోడింగ్ గురించి, కోడింగ్ ఎందుకంటే ఇది మనకు ఆలోచింపజేస్తుంది, థింకింగ్ ఎందుకు ఇంపార్టెంట్, ఆలోచింపజేస్తుంది, థింక్ చేస్తాం. కోడింగ్ అంటే ఏదో ఈజీగా ప్రోగ్రామ్ ఉన్నది కాదు కదా. ఇప్పుడు మీరు లైక్ కాలేజీలో చదివేటప్పుడు ఉన్న ప్రోగ్రామ్ చదువుతున్నారు, అదే ప్రోగ్రామ్ బట్టి పడుతున్నారు, వెళ్తున్నారు, బట్టి పడుతున్నారు, ఒక ప్రోగ్రామ్ని బట్టి పడుతున్నారు, దాన్ని ప్రాక్టికల్గా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత. అది కాదు కదా, మన లాజికల్కి మనం ఇప్పుడు ఫస్ట్ మనం సాఫ్ట్వేర్ డెవలపర్ అయితే మనం రాయాలి, కోడ్ రాయాలి, ఒక ఏదైనా బిల్డ్ చేయాలంటే మనం కోడ్ రాయాలి. సో అదేలా మనం ఆలోచింపజేస్తుంది, దాన్ని నార్మల్గా ఉండదు, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి ఫస్ట్. క్రియేటింగ్ న్యూ ఐడియాస్, ఇది కంపల్సరీ క్రియేటింగ్ న్యూ ఐడియాస్. మనకి న్యూ ఐడియా క్రియేట్ చేస్తారు వాళ్ళకి థాట్స్ వచ్చేటోళ్ళు, లాజికల్కి థింకింగ్ చేయాలి ఇక్కడ. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కోడ్ని ఒక్కొక్క రాగా రాస్తారు, నువ్వు ఒక పర్సన్ ఇంకోలా రాస్తాడు, ఇంకో పర్సన్ ఇంకో రాస్తాడు, ఎందుకంటే ఇద్దరు ఆలోచనలు సేమ్ కాకపోవచ్చు. కానీ ఫైనల్లీ మనకు అవుట్పుట్ సేమ్, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క తీరు కోడ్ రాస్తారు. ఒకళ్ళేమో జావాలో పెద్దగా రాస్తారు కోడ్, పైథాన్లో షార్ట్లో రాస్తారు ఒకళ్ళు. సో ఆ డెవలపర్ని బట్టి ఉంటుంది. సో ఇక్కడ న్యూ ఐడియాస్, క్రియేటింగ్ న్యూ ఐడియాస్ మన ఆలోచింపజేస్తుంది కోడింగ్ అనేది. అయితే మన 13 ఇయర్స్ నుంచే మన మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ కోడింగ్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాడట. మైక్రోసాఫ్ట్ ఫౌండర్, అలాగే మన ఫేస్బుక్ మార్క్ జుకర్బర్గ్ ఈయన 6th క్లాస్ నుంచి కోడింగ్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాడట. సో ఇప్పుడైతే స్కూల్ పిల్లలు ఇప్పుడు స్టార్ట్ చేశారు, స్కూల్ పిల్లలు ప్రజెంట్ కోడింగ్ నేర్చుకుంటారు. ఎందుకంటే ఫ్యూచర్ అంతా కోడింగ్ ఉన్నది, ప్రోగ్రామ్స్ నేర్చుకోవాలి. ఇప్పుడు ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ స్కూళ్ళలో, లైక్ సెంట్రల్ కేంద్రీయ విద్యాలయాల్లో పైథాన్ ఉంటుందండి. సో ఫ్యూచర్ అంతా కోడింగ్, మొత్తం కోడింగ్ నేర్పిస్తున్నారు. చిన్న పిల్లలు కూడా కోడింగ్ నేర్పిస్తున్నారు. ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే ప్రతి దాంట్లో కోడింగ్ యూజ్ చేస్తున్నారు. మీకు హై పేయింగ్ జాబ్స్ కావాలంటే, సాఫ్ట్వేర్ సైడ్ రావాలంటే, సాఫ్ట్వేర్ సైడ్ రావాలంటే హై పేయింగ్ జాబ్స్, హై ప్యాకేజ్ జాబ్స్ కోడింగ్ వల్లనే వస్తాయి. కోడింగ్ నేర్చుకుంటేనే వస్తున్నాయి ప్రజెంట్. ఏం చేస్తారు, కోడింగ్ నేర్చుకోవాల్సిందే వాళ్ళు ఇప్పుడు. అందుకే ఇప్పుడు పిల్లలకు కూడా పైథాన్ నేర్పిస్తున్నారు, పిల్లలకి సి నేర్పిస్తున్నారు ఇప్పటి నుంచే. ఇప్పటి నుంచే నిజం, స్కూల్స్లో లైక్ మనకు కూడా కొన్ని కాల్స్ వస్తాయి పైథాన్ లైఫ్ కూడా, మా బాబుకు నేర్పింది ఎలా అని. సో అంత అయిపోయింది డిమాండ్ ఇప్పుడు కోడింగ్కి. సో ఇది ఎవరికంటే కోడింగ్ అనేది ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉన్నవాళ్ళు చేయాలి. మీకు అర్థమైపోతుంది కోడింగ్ చేసేటప్పుడే నాకు అవుతుందా లేదా అనేది. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మరి నాతో కోడింగ్ అవుతుందా, నీతో కోడింగ్ అవుతుందా అంటే అవుతుంది, కష్టపడాలి.
కష్టపడితే మీరు ఎలా అయినా ఒక రోజు ప్రాక్టీస్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నట్టు ప్రాక్టీస్ చేయండి కోడింగ్ని. సో ఇక్కడ కోడింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం అన్నిట్లో యూజ్ చేస్తాం, యాప్స్ బిల్డ్ చేయడంలో కోడింగే కావాలి, సాఫ్ట్వేర్లో అన్నిట్లో, వెబ్సైట్స్, ఇప్పుడు మొత్తం కోడింగ్ మీదే నడుస్తుంది కదా ఎవ్రీథింగ్. ఇప్పుడు మన సోషల్ మీడియా యాప్స్ చూసే ప్రతిదీ కోడింగ్ మీదే కదా, ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టరు, ఇవన్నీ ఇట్లా నడుస్తున్నాయి మరి కోడింగ్ మీదే కదా. సో అందుకే అంత డిమాండ్ ఉంది ప్రజెంట్. మరి డిమాండ్ ఎందుకు ఉందంటే అందుకే ప్రతిదాని మీద కోడింగ్ కోడింగ్, ఇంటి దగ్గర నుంచి కూడా వర్క్ చేయొచ్చు, నువ్వు వర్క్ ఫ్రమ్ హోమ్ నడవలేదు, ఒక ల్యాప్టాప్ పెట్టుకొని కోడింగ్ చేస్తున్నారు చాలామంది. సో కోడింగ్కి అంత ఇంపార్టెన్స్ ఉంది ప్రజెంట్. ఇదేం చేస్తుంది, ప్రాబ్లమ్స్ సాల్వింగ్ స్కిల్ని డెవలప్ చేస్తుంది కోడింగ్ అనేది. ఫస్ట్ వన్ క్రియేటింగ్ న్యూ ఐడియాస్. ఓకే, కోడింగ్లో ఏదైనా ప్రాబ్లం వస్తే సొల్యూషన్ ఫైండ్ చేయాలి. సో దానికి నువ్వు లాజికల్గా ఆలోచించాలి, కంపల్సరీ ఆలోచించాలి, లాజికల్గా ఆలోచించి ఎలా అయినా కోడ్కి సాల్వ్ చేయాలి. ఇప్పుడు ఏమైనా క్లయింట్ ఉన్నాడు, మన ప్రాజెక్ట్ వచ్చింది, ఏదైనా మిస్టేక్ జరిగిందంటే దానికి నువ్వు ప్రాబ్లం సాల్వ్ చేసేలాగా ఆలోచించాలి. సో కోడింగ్ అనేది మన మెదడుకు మేత అండి, అసలు మామూలుగా బ్రెయిన్కి టెస్ట్ పెట్టదు. అందుకే యాప్టిట్యూడ్ రౌండ్ అందుకే కండక్ట్ చేస్తారు. సో కోడింగ్ ఆల్రెడీ ఇప్పుడు కోడింగ్ ప్రతి ఒక్కరు కోడింగ్ సైడ్ వస్తున్నారు, ప్రతి ఒక్కరు నేర్చుకుంటారు సాఫ్ట్వేర్లో. మ్యాక్సిమం ఇట్ సైడ్ ఇప్పుడు కొందరు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యి రాకపోయినా ఇటే వస్తారు, ఎవరైనా మ్యాక్సిమం ఇటే వస్తున్నారు. ఎందుకంటే హై పే, ఏ ఇంత మంచి స్కిల్స్ ఉంటే ఇక్కడ మంచి పే చేస్తారు, వర్క్ చేసుకుంటారు, అంతే. ప్రాజెక్ట్స్ వస్తే బాగా మనకు హైరింగ్ కూడా జరుగుతుంది కదా. సో కోడింగ్ నేర్చుకోవడానికి వేరియస్ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, మనం నేర్పిస్తున్నాం, అలానే ఎన్నో ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సో వేరియస్ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, యూట్యూబ్లో ఫ్రీగా నేర్చుకోవాలంటే ఫ్రీగా నేర్చుకోవచ్చు. సో కోడింగ్ అండి, ఫ్యూచర్ ఈజ్ కోడింగ్, అంతే, ఇంకేం చెప్పలేం. ఫ్యూచర్లో కూడా కోడింగే మొత్తం ఉండేది. మీరు ఏఐ వచ్చినా, ఎంఏలు వచ్చినా, ఇవి వస్తున్నాయి కానీ మీ దగ్గర స్కిల్ ఉంటే ఎటు పోవండి, ఏఐ టూల్స్ నేర్చుకోవచ్చు ఏదో ఒకటి. కానీ ఫస్ట్ కోడింగ్ అయితే మిమ్మల్ని హైర్ చేసుకోవాలంటే ఏదో ఒక లాంగ్వేజ్ వచ్చి ఉండాలి కోడింగ్ సైడ్. మీరు టెస్టింగ్ సైడ్ వెళ్ళాలన్నా మినిమం కొద్దిగా అయినా కోడింగ్ నాలెడ్జ్ ఉండాలి. సో కోడింగ్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్, మనని కొత్తగా ఆలోచింపజేస్తుంది కోడింగ్ అనేది, అలాగే ప్రాబ్లమ్ స్కిల్ సాల్వింగ్ స్కిల్స్ డెవలప్ చేస్తుంది. సో ఇలాంటి మన మెదడుకు మేత పెడుతుంది. ఎన్నో యాప్స్, ఎన్నో వెబ్సైట్స్, ఎన్నో ఇవన్నీ క్రియేట్ చేయడానికి మన కోడింగే యూజ్ అవుతుంది. సో కోడింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు కెరీర్ లైఫ్లో మంచిగా సెట్ కావాలన్నా కోడింగ్ మంచిగా యూజ్ అవుతుంది. హై ప్యాకేజ్ జాబ్స్ కూడా కోడింగ్ వల్లనే వస్తాయి. సో మీరు దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి, కోడింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో 40+ ఐటీ ఫుల్ కోర్సెస్ ఫ్రీగా అందిస్తున్నామండి, ఒకసారి చెక్ చేయండి. ఈ ప్లేలిస్ట్ ఉంటుందండి ఐటీ ఫుల్ కోర్సెస్ ఇన్ తెలుగు అని. అలాగే మేము ప్రజెంట్ 3 పేర్ కోర్సెస్ రన్ చేస్తున్నామండి, పైథాన్, డెవాప్స్, ఎస్క్యూఎల్. అలాగే బ్యాచెస్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా అక్కడ ఉంది, ఒకసారి మీరు pythonlife.in వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే తెలుస్తుందండి. అలాగే ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉందండి, 1999కి అందిస్తున్నాం. ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. కామెంట్లో డెమో లింక్ ఉంటుందండి, మీకు డెమో నచ్చితే జాయిన్ కండి.